भारतीय जनता पार्टी पक्षान सैलेंस అన్ని విధాలు ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మా పరంగా కూడా 50,000 రూపాయల సాయాన్ని ప్రకటిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దేశంలోనే రిచెస్ట్ రైతు రంగంలో ఉండాలని చెప్పి అనేక సార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రగల్భం పలికింది. రాష్ట్రం రైతు బంద్ ఇచ్చే ఆదుకునే రాష్ట్రం తెలంగాణ. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉచితంగా పంట పొలాలకు నీళ్ళిచ్చేటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఇవాళ కాలం మంచిగా చెల్లల్లో నీళ్లు, వాగుళ్లలో వంకలలో నీళ్లతోటి జలకళ సంతరించుకుంటే పంటలు పండించద్దు వరి పంట అని చెప్పి హుకుం జారీ చేసినటువంటి అధికారం ముఖ్యమంత్రికి లేదు. నాకు తెలిసి ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్ర భవిష్యత్తు వ్యవసాయం మీద ఆధారపడి ఉందని చెప్పిన ముఖ్యమంత్రి సమగ్రమైన వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకుంటామని చెప్పి గ్రామ గ్రామాన రైతు వేదికలు కట్టిన ముఖ్యమంత్రి 2-3 సంవత్సరాల కాలంలోనే అనేక సార్లు మాట మార్చి అబాసు పాలై ఈ ముఖ్యమంత్రికి రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల అవగాహన లేని ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ ముద్రేసుకున్న వ్యక్తి కేసీఆర్. ఒకసారేమో వరి పంట వద్దు పత్తి పంట వేయాలి, ఒకసారేమో మక్క పంట వద్దు సన్నవడ్లు వేయాలి, ఇవాళ మొత్తంగా వరి పంట వేయకూడదని చెప్పేటువంటి మాట మాట్లాడుతున్నాడు. మరి శాస్త్రవేత్తలైన ఆయన కింద పనిచేసే వ్యవసాయ అధికారులకి వాళ్ళనే చెప్పి ఉండాలి, 100 పొలాలలో ఏ పంట పండదు వరి పంట తప్ప. ఆ ఇంకిత జ్ఞానం మరి అధికారులకు ఉన్నదా లేదా, ఆ ఇంకిత జ్ఞానం ముఖ్యమంత్రి గారికి అర్థమైందా లేదా వాళ్ళు తెలుసుకోవాలి. ఇవాళ కేవలం రైతాంగాన్ని రెచ్చగొట్టి ఉసిగొలిపి ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతుల మీద నిజమైన ప్రేమ లేదు అనడానికి, రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు అనడానికి అనేక దిక్కులో ఇవాళ రైతుల యొక్క ఆత్మహత్యలే సజీవ సాక్ష్యం అని చెప్పి మనం చేస్తున్నాం. ఆనాడు నువ్వు చెప్పినావు ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదని, రైతేడిసిన రాజ్యం బాగుపడదని చెప్పినావు. ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు రైతుల శవాలతో తల్లిదండ్రులు ఈ రాష్ట్రంలో తప్పకుండా ఇవాళ నీకు ఈ ఉసురు తగులుతుంది, నీ ప్రభుత్వం కుప్పగూలిపోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి శాస్త్రవేత్తలతో చర్చించి నీవు కట్టినటువంటి రైతు వేదికలలో రైతులతో చర్చించి ఏ వ్యవసాయం వేస్తే లాభసాటిగా ఉంటుందో, ఏ వ్యవసాయం చేస్తే ఇక్కడ గొప్ప పంటలు పండేట ఆస్కారం ఉందో దాన్ని ప్లాన్ చేయాలి తప్ప ఇవాళ ఎక్కడో ఇంతకుముందు మా సహచర శాసనసభ్యులు రఘునందన్ గారు చెప్పినట్టుగా తల్లికి అన్నం పెట్టని వాడు పిల్లతల్లికి మాత్రం బంగారు కాదు చేసినట్టుగా నువ్వు ఎక్కడో ఉన్న రైతాంగాలను 3-3 లక్షల చొప్పున అన్నం చేస్తున్న తీరు చూస్తే అంటే ఇలా తెలంగాణ రైతులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ వర్షాకాలం పంటలో ఈ ప్యాడి ఈ వరి ధాన్యం రారేసి మాత్రమే పనికొస్తుంది. మొన్ననే కేంద్ర మంత్రి గారు ప్రకటించి ఉన్నారు, ఇది కాదు. ఇలా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా మీరు శాస్త్రవేత్తలతో మాట్లాడండి, రైతులతో మాట్లాడండి, ఏం పంటలు పండాలో ఏం పంటలు పండిస్తే లాభం ఉండదో చెప్పండి. అవసరమైతే మీరు ఇంకో పద్ధతి అవలంబించే ప్రయత్నం చేయి తప్ప తప్పించుకునే ప్రయత్నం చేస్తే రైతుల ఉసురుతో నీ ప్రభుత్వం తప్పకుండా కూలిపోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మళ్ళీ తెలంగాణ ముందుకు పోవాలంటే ఈ ప్రభుత్వం కూలిపోద్ది తప్ప మరో మార్గం లేదని చెప్పి రైతాంగం భావిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రైతుల్లారా, ఈ ముసలి కన్నీళ్ళు కానీ, ఈ పిచ్చి పిచ్చి ధర్నాల రూపంలో, ఈ పిచ్చి పిచ్చి ఉత్తరాల రూపంలో, ఈ పిచ్చి పిచ్చి ఇలా పార్లమెంట్లో చేసేటువంటి కథలు ఏవైతున్నాయో అవన్నీ కేవలం ముసలి కన్నీళ్ళు మాత్రమే చెప్పి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ నిజస్వరూపమేందో నైజమేందో ఇప్పుడు అర్థమైంది కాబట్టి
తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా కులంతో మతంతో సంబంధం లేకుండా అందరూ కూడా రైతులకు అండగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ రైతాంగానికి పూర్తి స్థాయిలో అండగా ఉండాలని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను.